కావలి డివిజన్ ప్రాంతంలో వేసవి అంటే ఏంటో సూర్యన్న చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే భానుడు బగబగమంటూ పైకి లేచేస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకే సెగలు కక్కుతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే జనం జడుసుకుంటున్నారు. తప్పనిసరి బయటకు వచ్చేవాళ్లు ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తలలపై దుస్తులు వేసుకుని గొడుగులతో వస్తున్నా సెగగాలులకు హడిలిపోతున్నారు. ఉపశమనానికి కూల్ డ్రింక్స్ దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. మరోపక్క నివాసాల్లో ఉండేవారు ఏసీ కూలర్లతో తంటాలు పడుతున్నా పదే పదే విధిస్తున్న విద్యుత్తు కోతలకు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. కావలిలో 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. జూన్ మాసం వస్తున్నా ఎండలు తీవ్రంగా ఉండడంతో జనం హడలిపోతున్నారు. మరో వారం రోజులు ఇదే తరహా ఎండలు కాస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28 నుంచి జూన్ 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ. జూన్ 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము. 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము. 5 ఉదయం 8:30 రథోత్సవము. 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము. రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలవని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.